నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే పద్ చాలా రోజులైంది బాబోయే మిమ్మల్ని చూసి బోర్డంతో మిస్ అయిపోయింది వెళ్ళటం మీరు ఇంట్లో శుభకార్యాలతో బిజీగా ఉండటం అన్నీ అయిపోయా అన్నీ అయిపోయా అమ్మాయా వెరీ గుడ్ అక్క శ్రావణ మాస పక్ష సప్తమిని శీతలా సప్తమి అని పిలుస్తారని చెప్పి నేను చదవటం జరిగింది దేవి గురించి ఎన్నో రోజుల నుంచి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం కాశీ వెళ్ళినప్పుడు ప్రత్యేకించి అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్నాం ఉన్న ఒక్క రోజులో ఎటు తిరిగాము ఏం తిరిగాము ఎవరిని దర్శించుకున్నావో తెలియదు కానీ వ్యాస పౌర్ణిమ నాడు వ్యాసుడిని అయితే చూసుకున్నాం ఆ సాటిస్ఫాక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే ఇంకా ఏవో చూపించాలి ఇంకా ఏవో చూపించాయో సీతలాదేవిని మాత్రం మిస్ అవ్వటం జరిగింది కానీ ఈ రోజు ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో చాలా విశేషంగా శీతలా సప్తమి రాబోతోంది కాబట్టి అక్క వివరంగా చెప్పండి అసలు ఎవరు ఈ శీతలాదేవి ఏం చేసుకోవచ్చు ఆ రోజున తప్పకుండా చెప్తాను పద్మిని అయితే మన మనసులో ఆ శీతల అమ్మవారిని అక్కడ దర్శించుకోలేదు అన్న బాధని మనం తొలగించేశాం ఎందుకంటే ఏ సమయానికి ఎవరి గురించి చెప్పాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు అందులో ఈ ఛానల్లో అయితే తప్పకుండా భగవంతుడే నిర్ణయిస్తాడు అనేది నాకు గట్టి నమ్మకం అంటే ఆవిడ శీతలా సప్తమి ఎల్లుండంగా మనకి గుర్తు చేశారు అమ్మవారు అని అంటే అమ్మవారి దృష్టిలో మనం గుర్తున్నాం అనమాట కాబట్టి ఎక్కడున్నా అమ్మవారిని స్మరించుకుంటే ఆవిడని దర్శించినట్టే లెక్క అవునా సో ఇప్పుడు మనం సీతల అమ్మవారిని కాశీలో చూడలేదనే బాధ మనకి అక్కర్లేదు లేదు పది మందికి తెలియజెప్ప మాట్లాడుకోగలుగుతున్నాము చెప్పగలుగుతున్నాము అనే సంతోషంతో ముందుకు వెళ్ళిపోతాం తప్పకుండా చాలా బాగా చెప్పారు సీతల అమ్మవారు పేరే చూసావు కదా సీతలము అంటే చల్లని చలువ అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట అమ్మవారిని పూజిస్తే ఏంటి మనకి ఫలితం ఏంటి అని అంటే ఫలితాన్ని ఆశించకుండా పూజ చేయాలి అని అందరూ చెప్పినా ఒక్కొక్కసారి మాత్రం ఫలితం ఆశించి చేసే పరిస్థితులు మనకు ఉంటాయి రెండు ఒకటేమో ఆర్థిక ఇబ్బందులు రెండేమో ఆరోగ్యం అనమాట చూడు చాలా మనకి ఈ రెండు మూడేళ్ల వర క్రితం కూడా మనకి ఎందుకు వస్తుందో వ్యాధి ఎవరికి వస్తుందో ఎవరిని కబళిస్తుందో తెలియని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం కరోనా పేరుతో అక్క ఇప్పుడు కూడా అలానే ఉన్నాయ ఈ జ్వరాలేంటో ఈ దగ్గులేంటో ఈ అందులోనూ పిల్లలకి అవును సమ్ వైరస్ ఉంది ఇక్కడ భాగ్యనగరంలో అని వింటూ ఉన్నా అవును అట్లాంటివి ఏవైనా సరే రోగాలు దరిచేరకుండా ఉండాలి అంటే పూర్వం మసూచి వచ్చినా కూడా లేకపోతే మనం స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ అంటే అమ్మవారు ఎట్లా వచ్చినా కూడా శీతల అమ్మవారిని పూజించేవారు అంటే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గించేస్తారు అమ్మవారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇలాంటి వ్యాధులు ఏమైనా వచ్చినప్పుడు జ్వరంతో ప్రబలతాయనమాట జ్వరం అంటే ఏంటి లోపల ఉన్న వేడిని జనరేట్ చేస్తుంది కదా ఆ వేడి చల్లబడటానికి ఈ శీతల ఈ చలువగల తల్లిని మనం ఆ స్మరించుకుంటే ఆరాధన చేస్తే ఆరాధన అనగానే మనకి ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు వర్ సపోజ్ అమ్మవారు వచ్చినప్పుడు మనం పూజ చేయం దీపం అది పెడితే వేడి కదా ఇంకా మా ఇంట్లో అయితే పోపవి కూడా వేరు అసలు చెప్పటం అలా కూడా ఉండకూడదు అని చెప్పి కాబట్టి ఎంతసేపు ఆవిడ్ని మననం చేసుకోవడం శీతల అమ్మవారిని తలుచుకుంటూ ఉండడం కూడా చాలా బాగా అంటే మందు అవి ఇచ్చేటప్పుడు ఏదైనా మందు పై పూతకు రాస్తాం మనం వంట అవి ఉండకుండా ఆ మందు రాసేటప్పుడు కూడా అమ్మవారిని స్మరించుకుంటే చాలా మంచిది అయితే అమ్మవారు గార్ధవం మీద ఉంటారు అంటే మీద ఆవిడ వాహనం అనమాట చీపురు పట్టుకొని ఉంటారు చ విసనకర్ర ఒకటి పట్టుకొని ఉంటారు అలాగే కుండ ఉంటుంది ఆ కుండలో నీరు ఉంటుంది అనమాట అంటే ఔషధ ఘని నీరు అని అంటే మనం ఒక హెల్మెట్ కింద తీసుకుంటే కనుక నీరు ఎట్లాంటిదైనా కూడా బయటికి పంపించేస్తుంది ఇప్పుడు ఏదైనా లోపల ఇన్ఫెక్షన్ బాగా ఉందనుకోండి వాటర్ బాగా తాగండి అని చెప్తారు మనకి కరెక్ట్ ఎప్పుడైతే మనం వాటర్ బాగా తాగుతామో తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్ అని చెప్తారు కాబట్టి ఆ ఔషధ నీరు ఆ అమ్మవారిని తలుచుకొని మన చేతిలో ఉన్న గ్లాసే ఆవిడే ఇచ్చిన ఆవిడ పేరుతో మనం స్మరించుకొని ఇట్లా జ్వరం ఉన్న పిల్లలకి కనుక తాగిస్తే జ్వరం వెంటనే చల్లబడుతుంది అనమాట అంటే ఎట్లా చల్లబడితే మళ్ళీ వెంటనే తగ్గకూడదు నెమ్మదిగా తగ్గాలి జ్వరం ఎప్పుడు సార్ తగ్గకూడదు బాడీ టెంపరేచర్ ఫ్లక్చువేషన్ అయిపోతుంది కదా ఇప్పుడు నూట రెండు ఉందనుకో సడన్ గా పడిపోతే ఎట్లా అలా ఉండకూడదు నెమ్మదిగా గ్రాడ్యువల్ గా తగ్గాలన్నమాట అయితే మందు వేసుకోకూడదా అంటే ఆ మందు రూపంలోనే ఆవిడ నామం వెళ్తుంది అని చెప్పి దండం పెట్టుకొని వేసుకోవాలి మనం ఔషధం ఎటువంటి పరిస్థితుల్లోనే వాడవలసిందే అయితే అది భగవంతుడి నామస్మరణతో వాడితే ఇంకొంచెం ఎక్కువగా పనిచేస్తుంది తొందరగా పనిచేస్తుంది అని కొన్ని చెప్పుకోవచ్చు మనం చిన్నప్పుడు కూడా మనకి ఇప్పుడు పదకొండు రోజుల పిల్లలప్పుడు కూడా మీకు ఎప్పుడైతే పూజ చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటామో అప్పుడు శీతల అమ్మవారిని ధ్యానించడం చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు పదకొండు రోజులు పురుడు ఉంటుంది పురుడు అప్పుడు మనం దీపం అది పెట్టం మా ఇల్లు ఉంటాం మా ఇల్లలో పురుటి మా ఉంటాం పక్కన ఒక రూమ్ చేసేస్తారు నీకు గుర్తుండే ఉంటుంది ఒక చీపురు చాట పెడతారు చీపురు అయితే అది ఐరన్ లాంటిదేమో అదేమో గడప దగ్గర చెప్పు కూడా చెప్పు కూడా అంటే అమ్మ అమ్మవారి స్వరూపంగానే పెడతారు చీపురు అందుకనే మనము నడిచేటప్పుడు తగలకుండా చేతికి తగలకుండా లక్ష్మీదేవి అని చీపురు కనపడద్దు ఇప్పుడు అంటారు అనమాట చాలా మంది యూట్యూబ్ లో వచ్చిన తర్వాత చీపురు ఎక్కడ పెట్టుకోవాలో కూడా ఇంకా యూట్యూబ్ే చూస్తే వాళ్ళే చెప్తున్నారు అంటే మనం చెప్పలేదు ముందే పెద్దవాళ్ళు చెప్పారు కొన్ని రోజులు మనం అంతే గుర్తు గుర్తు చేసుకుంటున్నాం ఇప్పుడు కనపడకూడదు 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 లోపల గంట ఉండాలి కనపడకూడదు ఉంటే మంచిది ఎప్పుడైనా కాబట్టి అలా మనం చీపుర్ని కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా నీట్ గా ఉన్న ప్లేస్ లో పెట్టాలి ఎందుకంటే మన ఇల్లునంతా నీట్ చేస్తుంది కదా మీరు చూడండి చీపురు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది నేచర్ నుంచి వస్తుంది అవునా చీపు చీపురావు లేకపోతే మెత్తడు చిప్పురావు కరెక్ట్ నేచర్ నుంచి వస్తుంది అలా మనం ఆ నేచర్ నుంచి వచ్చిన దానికి మనం రెస్పెక్ట్ ఇస్తే మనకి రెస్పెక్ట్ వస్తుంది గివ్ రెస్పెక్ట్ అంటే అమ్మవారిని చక్కగా ధ్యానం చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక శీతల అమ్మవారిని ధ్యానం చేసుకొని మీకు మనకి గూగుల్లో కొడితే వచ్చేస్తుంది ఆ ఫోటోని ఒక్కసారి చూసి అమ్మ నువ్వే జ్వరం తగ్గించు తల్లి ఈ నీరే నీ ఔషధ గని అని మేము అనుకుంటున్నాం నీ పేరే ఔషధ గని అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుని మీరు నార్త్ ఇండియన్స్ లో వినుంటారు పేర్లు శీతల్ 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 అవును నా ఫ్రెండ్ కూడా ఉంది ఒక అమ్మాయి శీతల్ వాళ్ళు చాలా బాగా పూజిస్తారు అనమాట అమ్మవారిని దుర్గాదేవి మరొక స్వరూపంగానే మనం చెప్పుకోవచ్చు అనమాట శీతల అమ్మవారిని కూడా కాబట్టి తప్పకుండా అమ్మవారికి దండం పెట్టుకుని ఇలాంటి ఉపద్రవాల నుంచి తప్పకుండా మనం బయటికి రావచ్చు అద్భుతం అయితే ఫోటో మనం ప్లే చేస్తూ ఉన్నాము చూస్తూ ఉన్నారు సో చక్కగా మాకు చదవటం ఇది ఏమీ రాదు అనుకుంటే శీతలాదేవి అని స్మరణం స్మరణ చేస్తే చాలు వారిని స్మరించుకుంటే చాలు ఇప్పుడు మనము ఆ రామ రామ హరే హరే అంటున్నాం కృష్ణ కృష్ణ హరే అంటున్నాము స్మరణ మాత్రమే కదా ఎవరైనా కూడా స్మరించుకుంటే చాలు వెంటనే పలుకుతారు దై దైవం మరి అంతే రైట్ అమ్మ అమ్మే కదా అంతే అంతే అయితే ఈ వర్షాల వల్ల రకరకాల ఫీవర్స్ అందరికీ వస్తున్నాయి డెంగీ కూడా చాలా చాలా భయపడుతూ ఉంది ఈ దోమలు కుట్టడం వల్ల రావటం అట్లా ఏ జ్వరమైనా ఎలాంటి విష ఎలాంటి విష జ్వరాలైనా కూడా ఏ జ్వరం అయినా కూడా ఎటువంటి అనారోగ్యమైనా కూడా సీతల అమ్మవారిని చక్కగా మనం స్మరించుకోవచ్చు ఆవిడ కుండ ఉంటుంది కదా ఆ కుండలో నీరు పెట్టుకుని వస్తారట అక్కడ అదే ఔషధ అంటే మీకు నిజంగా మనం చెప్పాలంటే తీర్థం లాగా అనుకోవచ్చు అనుకో ఇంకా అదే రైట్ అయితే ఇప్పుడు మాకేం అనారో అనారోగ్యాలు లేవు కానీ ఈ శీతల సప్తమి వస్తోంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి దండం పెట్టుకోవటం అట్లాంటిది తప్పకుండా అమ్మవారికి చల్లని పానీయం ఏదైనా చల్లగా ఉన్నది అంటే మనకి ఇక్కడ చలువ అనేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే ఫ్రిడ్జ్ లో పెట్టినవా అట్లా అని మనకు అనిపిస్తుంది అట్లా కాదు ఏం చేస్తారంటే కొంచెం కుండలో పొద్దున్నే స్నానం చేసేసిన తర్వాత ఏదింటికల్లా మజ్జిగ చేసి పెట్టామనుకో ఆ మజ్జిగ కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు పాలు పోసి పెడితే కూడా పాలు చల్లగా అవుతాయి అయితే చాలా మంది ఈ మధ్య కాలంలో మర్చిపోయిన విషయం ఏంటి అంటే సద్ది నైవేద్యాలను ఉండేవి మాకు ఆషాఢ మాసం ఎంటర్ అయిన తర్వాత ఇవి ఇంకా ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం వస్తుంటే కూడా అనేవి కొంతమందికి వస్తూ ఉంటాయి అమ్మవార్లు వచ్చినప్పుడు కూడా సద్ది నైవేద్యం అనేది పెట్టుబడి సద్ది నైవేద్యం ఏంటంటే ముందు రోజే వండేసుకుంటారు అనమాట ముందు రోజే వండేసుకొని పొద్దున్న ఆ నైవేద్యం మళ్ళీ పెరుగు కలిపి మళ్ళీ ఇచ్చేసి మా వాళ్ళమ్మ పెరుగన్న ఒకటే ఇస్తున్నారా అని అంటారు తీసుకున్న వాళ్ళు అని చెప్పి ఇంటికి వెళ్ళి పెట్టుకున్నరా అని చెప్పి మళ్ళీ కొంచెం ఆకాయ అంటే అలా ఎవరికైనా ఆనవాయితీ ఉంటే గనక కంటిన్యూ చేయండి లేదు అంటే గనక చక్కగా అమ్మవారికి పెరుగన్న నైవేద్యం పెట్టండి సద్ధనమే పెట్టం సద్దన్నం సద్దన్నం పెడితే మళ్ళీ ఆనవాయితీ ఉండాలిగా కాదు పొద్దున్న వండేసిన తర్వాత అన్నం చక్కగా చల్లారిపోయిన తర్వాత పెరుగు కలిపేసేసి నైవేద్యం పెట్టండి మీకు ఎలా ఉత్తి పెరిగన్నం పెట్టే అలవాటు మాకు లేదండి అనుకుంటే కొంచెం చిన్నగా పోపు ఎలా వేస్తారు అనంటే వేడవ్వకుండా వేయాలి నూనె వేడవ్వకుండా కొంచెం గోరువెచ్చి ఉన్నప్పుడే వేయాలి ఒకవేళ మాకు ఉత్తి పెరిగన్నం నైవేద్యం పెట్టడం మాకు అలవాటు లేదు అని అనుకుంటే గనుక లేదా అంత దాని దాంట్లో కలిపేసినా సరిపోతుంది రైట్ ఈ బుధవారం వస్తోంది శీతల సప్తమి అస్సలు మిస్ అవ్వకుండా చక్కగా అమ్మవారికి అంటే మళ్ళీ ఫోటోలు పెట్టడం అన్ని ఏం అవసరం లేదు కదా ఏమక్కర్లేదు అమ్మవారిని దండం పెట్టుకొని మీ మొబైల్లో మేము చూసుకోండి అమ్మవారిని చక్కగా అమ్మని ఇంకే పెడుతున్నాం కడుపు చలవ అనమాట కడుపు చలవ అని అంటే పిల్లలు చల్లగా ఉండాలని కోరుకోవడమే తల్లిని కోరుకోవాల్సిన కోరిక అద్భుతం అక్క చాలా చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు ఖచ్చితంగా మేమందరం కూడా వినియోగించుకుంటాం ఆ రోజుని థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే